హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సో మనకి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం 2024 జనవరిలో సో డ్వాక్రా మహిళలకి ఈ యొక్క రెండు శుభవార్తలు అయితే చెప్పిందండి. ఈ యొక్క రెండు పథకాల ద్వారా ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది, లేట్ అయితే చేయొద్దు. సో మనం త్వరగా అయితే వీడియో అయితే ఫినిష్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మనకి జనవరి 23వ తేదీన డ్వాక్రా రుణమాఫీ డబ్బులు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4వ విడత డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో ఈ యొక్క డబ్బులు మనకి 2019 ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు అయితే ఓల్డ్ గ్రూపులు ఉన్నాయో ఈ గ్రూపులన్నింటికి కూడా పడబోతున్నాయండి. సో ఒక గ్రూప్కి 125,000 అయితే పడతాయండి. సో గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటే కనుక డివైడ్ చేసుకున్నట్లయితే కనుక మనకి మనిషికి 12,500 చెప్పిన అయితే మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న గ్రూపులు ఉండొచ్చు, అదేవిధంగా పెద్ద గ్రూపులు కూడా ఉండొచ్చు. సో ఆ గ్రూపు బట్టి మనకి అమౌంట్ అయితే సెట్ చేయడం జరుగుతుందండి. సో బ్యాంకుల వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న రుణాల్లో మనకి ఏదైతే రుణాలు ఉంటాయో సో దానికి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో 0% వడ్డీ పథకం ద్వారా అయితే ప్రభుత్వం అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఓల్డ్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 3 లక్షల దాకా పొదుపు ఉన్న గ్రూపులు ఆ గ్రూపులకి అయితే మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మనకి ఈ నెల 23 నుంచి ఈ నెల 31 వరకు కూడా 13 రోజుల పాటు అయితే ఈ యొక్క సో డ్వాక్రా వాలుచువలు అయితే కండక్ట్ చేస్తారు. ప్రతి జిల్లాలో కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే నెలలో మనకి డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ షూతో పథకం 4వ విడత డబ్బులు 18,750 రూపాయలు కూడా తీసుకురానున్నారండి. అయితే మనకి ముందు తీసుకొస్తారా వెనక తీసుకొస్తారా అన్నది మనకి క్లారిటీ అయితే రాలేదండి. చాలా వరకు అయితే మనకి ఈ యొక్క 10వ తారీఖు ఆ తేదీలోనే మనకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి వైఎస్ఆర్ షూతో పథకం అయితే. సో ఈ యొక్క డబ్బులు మనకి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఏజ్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు వీళ్ళందరికీ కూడా రాబోతున్నాయండి. 4వ విడత ద్వారా 18,750 రూపాయలు అయితే ఖాతాలు అయితే మరోసారి అయితే జమ చేయబోతున్నారు. సో మనకి 4వ చిట్టచివరి విడత అయితే జమ చేస్తున్నారండి. సో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తున్నానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.